తుమ్మికూర పప్పు, ఇది చాలా హెల్తీగా ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇది ఆయుర్వేదిక్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి పప్పు, తుమ్మికూర, చింతకాయలు. చింతకాయలు ఇస్ మస్ట్ అన్నమాట. తుమ్మికూరకు చింతకాయలు ఉంటేనే టేస్ట్ వస్తుంది. మనం చింతపండు వేరే ఏది వేసినా అంత టేస్ట్ రాదు. ముందుగా మనం పప్పుని కడుక్కొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు ఉంపేసుకొని దీనికి టమాటాలు, పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న తుమ్మికూర వేసేసుకోవాలి అందులో. చాలా ఈజీ. మనం రెగ్యులర్గా అన్ని ఆకుకూరల పప్పులు ఎలా చేసుకుంటాము అలాగే కాకపోతే ఇందులో తుమ్మికూర వేసుకోవాలి, చింతకాయలు వేసుకోవాలి, ఉప్పు, కారం ఇవి రెండు వేసినాక మనం చింతకాయలని ఒక గిన్నెలో సపరేట్గా నీళ్ళు పోసి ఉడకబెట్టుకుందాము. ఇందులోనే వేస్తే దాని చింతకాయ మీద పొట్టంతా వచ్చేసి మనకు తింటా ఉంటే పళ్ళ కిందకు వస్తుంది. కాబట్టి అందులోనే పప్పులోనే ఒక సపరేట్గా గిన్నె పెట్టేసి అందులో ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ గిన్నె తీసేసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి పప్పు గుత్తితోని దీన్ని మెత్తగా రుబ్బుకుందాము. మరీ మెత్తగా కూడా కాకుండా కొంచెం దొడ్డు బొడ్డుగా ఉంటుంది. ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతకాయలు ఉన్నాయి కదా, అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ రసం పిండేసి ఈ పప్పులో పోసుకోవాలి. మనం టమాటాలు వేసినాక కూడా చింతకాయలు కంపల్సరీ వేయాలి. దీనికి చింతకాయలు అయితేనే బాగుంటాయి. ఇలా పోసి ఒకసారి మళ్ళీ కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం ఇంగువ వేసి కలుపుకొని అవి కొంచెం వేగినాక కరివేపాకు వేసుకొని ఇందాక మనం రుద్ది పెట్టుకున్న పప్పు ఇందులో పోసేసుకుంటే రెడీ. ఈ పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఇది ఆ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం అప్పుడే చేసుకోగలము. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి.